గిరిజన సంస్కృతి సాంప్రదాయాలని కొన్ని తరతరాల ముందు నుంచి ఉన్న వాటిని అన్నింటినీ బతికిస్తున్న వాళ్ళు అంటే కోయదొరలు. భవిష్యత్ తరాలకు తెలియజేస్తున్న వాళ్ళు అంటే కోయదొరలు. వీళ్ళు ప్రతిది, వీళ్ళు వాడే ప్రతి దానికి ఒక అర్థము, అందులో పరమార్థము ఉంటది. కోయదొరల లైఫ్ స్టైల్ అలాంటిది. అవన్నీ కూడా కోయదొరలతో మాట్లాడి మనం తెలుసుకుంటాం. మా రుత్వి మా తాతల నుంచి, ముందాతల నుంచి మేడారంలా, మరి మా తాతలు ఓ తాతలు తాతల కాడ నుంచి మా తల్లిదండ్రి పుట్టింది సమ్మక్క, మా ముత్తల పుట్టింది సమ్మక్క, మా దగ్గర పుట్టిన సమ్మక్క చిలకల గట్టును తీసుకొచ్చి కాకతీయరాజును పెళ్లి చేసి, విన్నవా, పైడిదిరాజును పెళ్లి చేసి జంపన్న వాగు జాలేరు బండ కాడ నవ నిదానమైన లెక్క వేసి మరి నెల రోజుల ముందుందనంగా ఇగో ఇట్లా గెటప్ కడతాం మేము. గెటప్ కట్టి కొన్ని మూలికలు తెస్తాం. జంపన్న వాగు జాలేరు బండ దెయ్యాల మడుగు చిలకల గట్టు సిన్నిమేడారం అమసల గట్టు ఆదిమేడారం పారముషారలకు మంచి కడితే ఆ సమ్మక పేరు యాజ్ చేసి ఒక చెట్టు కడితే పారముషారైతున్నది రా అబ్బా. మీరు ఏ చెప్తే అది నిజమని నమ్ముతారు. అంటే మిమ్మల్ని దేవుని లెక్క, దేవుళ్లే మీతో చెప్పిస్తాంది, సమ్మక్కే మీతో చెప్పిస్తాంది అనుకుంటారు. దేన్ని బట్టి చెప్తారు మీరు? మేము ఇగో సమ్మక్కని పట్టుకుని చెప్తామమ్మా, సమ్మక్కను పట్టుకుని ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఎన్నవా, మరి ఇంటి సమక్షంలో ఏమున్నది, చేసే ఋతు ఏ విధంగా ఉన్నది, మరి దందలు ఏ విధంగా అవుతున్నది, మరి ఏ ప్రకారం ఉందనేది మొత్తం మారుమావ నెత్తిలో కూసుంటది ఆ సమ్మక్క. ఉన్నది ఉన్నట్టు చెప్పి అమ్మ పాలకడ తీసుకొచ్చింది, తీసి చేతులు పెడతాం. మరి వాళ్ళు తీసుకుపోయిన చెట్లు వాళ్ళకు సంతోషం అవుతున్నది, ఆ తల్లి చూసుకుంటున్నది, మమ్మల్ని వలకిస్తున్నది. మరి మా తల్లి ద్వారా అగో మా సమ్మక్క దయ వల్ల ఇగో ఇంతమంది లక్షల జనం కోట్ల జనం వస్తున్నారు. మరి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తావు? ఈ వనమూలికలు వీటన్నిటిని ఏమంటారు? వీటిని ఏమంటారు? తెల్ల ఊసి కన్నా ఇగో అది కాదు ఈరో కొల ఇది బాణవతి గాని ఇగో పిల్లలు గాని ఇగో గనగట్టి ఏరు పులి పంజ ఎదురీత నల్లవాయిలి నల్ల పసుపు మూడు పచ్చల నల్లడి ఎర్రకల బొంద ఇవన్నీ చెట్లు నింపి కడతామరు అవ్వ. ఎంతమంది ఉంటారు కోయదొరలు ఇక్కడ అందరూ? చూడంటే ఇంచుమించు ఒక 550,000 మంది ఉంటాం ఇక్కడ. మీరు 500,000? మా 550,000 మంది కోయదొరలు ఉంటారు ఇక్కడ. అంటే చుట్టుపక్కల ఇక్కడ మేడారం జాతర స్టార్ట్ ఉంది, ఎలా స్టార్ట్ ఉంది అనగా ప్రపంచంలో మనం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ నివాసం అవుతాం. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఉంటాం ఒక 20 రోజులు దాకా ఉంటాం. మళ్ళా జాతర ఇక్కడ అక్కడ అయిపోయినాక మళ్ళా ఎవరు ఉల్లల్లా కలిపోతారు బిడ్డ. ఇలా గురువారము అమ్మవారం తీసుకురావాలి, చిలకల గట్టికేరి ఇన్నవా, ఇలా పూనకం చెయ్యాలి, నవరిద లెక్క కూత పెట్టాలా సాక పెట్టాలా కుర్రు దేవత చిలకల గట్టు చిన్ని మేడం కడుతూ కోవిలి సార్లమ్మని ఆజ్ఞాపరాదు అంశలాది గట్టు ఆది మేడం కడుతూ సుషవాణి కడు చూడకుండా కడుతూ ఆడేవాడిని కారకుండా కడుతూ ఓం భగవతి అయ్యా నీ అమ్మ నీ పాదానికి 10,000 నమస్కారం జగదాంబరి జంపన్న పడి యుద్ధరాజ నాగురమ్మ నీ ఆజ్ఞాపరాదు ఎక్కడ ఉన్నావు భగవతి నీ ఆజ్ఞాపరాదు యమలవాడ రాజన్న కొత్త కొండ వీరన్న కొమరెల్లి వల్లన్న. మరి ఇప్పుడు ఈ 20 రోజులు అంటే ఇట్లా సంపాదిస్తారు, మిగతా రోజుల్లో ఏం చేస్తారు? ఇక మిగతా రోజుల్లో ఇంటికన్నా ఉంటాం రా, ఇంటికన్నా ఉండి పని చేసుకుని చెట్లు నలుచుకుంటా దంచుకుంటా పాము గుట్టిన ఏది మిగతా రోజులు చెట్లు తెచ్చుకుంటాం కదా, చెట్లు తెచ్చుకొని మా మొత్తం జీవిత చరిత్ర లెక్క పెట్టి చూడబోతే తరతరాలుగా తాతల పో తాతల నుంచి వచ్చిన రుత్వి రెండోటి మా తలలు మనం కాపాడింది తల్లి సమ్మక్క. ఇంకా ప్రపంచమంతా తెలవాలంటే ఇది మాత్రం కాదు, మళ్ళా మా కడుపులో పుట్టిన కడుకుల కాడ నుంచి ఇదే లెక్క ఇది అవతారం. ఇక ఇది కోయదొరల లైఫ్ స్టైల్ కి సంబంధించిన విషయాలు. కెమెరామెన్ సాయితో యశోద, మేడారం.